సో గైస్ మనం జనరల్గా బండికి చాలా మోడిఫికేషన్స్ అనేవి చేయిస్తూ ఉంటాం అనమాట. అంటే కొన్ని మనకి తెలిసి చేయిస్తూ ఉంటాం, కొన్ని మనకి తెలియక దాని ఇంపార్టెన్స్ తెలియక మనం మోడిఫికేషన్ అనేది చేయిస్తూ ఉంటాం అనమాట. సో దానివల్ల మనకి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయి. దట్ ఈస్ బికాస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే మనకి తెలియకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు అనమాట. కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయి. అండ్ ఆ తప్పులు వచ్చేసి ఎంతవరకు తీసుకెళ్తాయంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అన్ ఈవెంట్ మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్లో చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటి ఒక తప్పే నేను చేశాను, నాకు నిన్ననే తెలిసింది అది అలా చేయకూడదు అని చెప్పి. సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను కూడా మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి. ఎస్, యు ఆర్ రైట్, నేను మాట్లాడుతోంది హిమాలయన్ హ్యాండ్ గార్డ్స్కి ఇన్స్టాల్ చేసే డ్యాంపర్స్ అనమాట, దీన్ని డ్యాంపర్స్ అంటారు. సో వీటి గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఏం చేశానంటే మన హిమాలయన్ హ్యాండిల్ బార్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా మనకి బండితో ఏవైతే వస్తాయో హ్యాండిల్ బార్ అండ్ వెయిట్స్ అవే పెట్టి నేను హ్యాండ్ గార్డ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో మనలో చాలా మందికి ఏంటంటే వీటిని చూస్తే పెద్ద స్పెసిఫిక్గా స్పెషల్గా ఏమి అనిపించవు, అందుకనే మన బండితో వచ్చే బార్ అండ్ వెయిట్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారనమాట. కాకపోతే ఇవి ప్రొవైడ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, ఒక రీజన్ ఉంది. సో గైస్ యాక్చువల్గా మనకి బండితో వచ్చే బార్ అండ్ వెయిట్స్ వచ్చేసి హెవీ వెయిట్గా ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఒక మెటల్ ఒక స్టోన్ లాగా అనిపిస్తుంది అనమాట చూడంగానే. సో చాలా హెవీ మెటీరియల్ ఉంటుంది అది. అండ్ ఈ డ్యాంపర్స్ వచ్చేసి దీస్ ఆర్ కంప్లీట్లీ ప్లాస్టిక్ అనమాట, మీకు అర్థమవుతుంది కదా, దీస్ ఆర్ కంప్లీట్లీ ప్లాస్టిక్ మేడ్ అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు హ్యాండ్ గార్డ్స్తో పాటు ఈ ప్లాస్టిక్కి ప్రొవైడ్ చేయడానికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంది, అదేంటి అని చెప్పి నేను కింద బండి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. సో గైస్ మనం కింద బండి దగ్గర వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడొచ్చు నేను బార్ అండ్ వెయిట్స్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. ప్రీవియస్గా మనకి వెహికల్ తోటి ఏవైతే వచ్చినాయో అవే ఉంచాను. కాకపోతే ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా హ్యాండ్ గార్డ్ వచ్చేసి క్యాస్ట్ మొత్తం ఒకటే సింగిల్ క్యాస్ట్ చేసిన మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎట్ ది టైమ్ ఆఫ్ క్రాష్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంపాక్ట్ పడుతుంది కదా, ఇక్కడ ఇంపాక్ట్ పడ్డప్పుడు మనకి ఇది హార్డ్గా ఉండడంతో ఏమవుతుందంటే ఇక్కడ వరకు ఇది విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఛాన్సెస్ కాదు, ఖచ్చితంగా ఇక్కడ వరకు విరిగిపోతుంది ఇది. సో ఇది ఏంటంటే మనకి కంప్లీట్ చాలా హార్డ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకనే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈ ప్లాస్టిక్ది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఫిట్ అవుతుంది. మనకి సైజ్ అయితే ఒకటే ఉంటుంది కానీ నేను ఇది కొద్దిగా ఎక్స్ట్రా హార్డ్ ఉంటుంది కదా మెటీరియల్ అని చెప్పి ఇది ఉంచడం జరిగింది. కాకపోతే ఎట్ ది టైమ్ ఆఫ్ క్రాష్ ఈ ప్లాస్టిక్ది ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ది విరిగిపోతుంది, ఈ ప్లాస్టిక్ది క్రష్ అయ్యి విరిగిపోతుంది కానీ మనకి దీనికి ఏమీ కాదు. ప్లస్ ఏంటంటే ఇది విరిగిపోయినప్పుడు వెంటనే మనకి ఇంపాక్ట్ పడ్డప్పుడు ఇట్లా పట్టుకుంటాం కదా, ఇట్లా పట్టుకుంటే మన చేయికి కూడా దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అదంతా అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఇన్స్టాల్ చేసామనుకోండి మనకి ఇది బ్రేక్ అయిపోతుంది కానీ మన లివర్కి ఏం కాదు, అట్ ది సేమ్ టైం మన చేతికి కూడా ఏం కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవి తీసేసి ఇవైతే ఇన్స్టాల్ చేసేద్దాం మనం. సో వేస్ చూసారు కదా చాలా చిన్న విషయం అనమాట. కాకపోతే మనకి ఎట్ ది టైమ్ ఆఫ్ క్రాష్ మిస్హ్యాప్ ఏమవుతుందంటే చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు కూడా నిన్ననే తెలిసిందనమాట ఈ విషయము. సో అందుకనే నేను ఇమీడియట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. సో నా అతి తెలివి వల్ల నేనైతే ఈ బార్ అండ్ వెయిట్స్ ఇంకా హెవీగా ఉంటాయి కదా, వైబ్రేషన్స్ తగ్గుతాయి అన్న రీజన్ తోటి నేను ఇవే ఉంచానమాట. కాకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, ఇవి ఉంచకూడదు. అందుకనే నేనైతే చేంజ్ చేయడం జరిగిందనమాట మన ప్లాస్టిక్ డ్యాంపర్స్ తోటి. సో గైస్ చూసారు కదా మనకి హ్యాండిల్ బార్ తోటి డిఫాల్ట్గా వెహికల్ తోటి వచ్చే బార్ అండ్ వెయిట్స్ అయితే రిమూవ్ చేసేసామన్నమాట. సో ఇవైతే చాలా హెవీగా ఉంటాయి, ఈ మెటీరియల్ తోటి చేస్తారో కానీ చాలా హెవీ ఉంటాయి అనమాట ఇవి వైబ్రేషన్స్ కంట్రోల్ చేయడానికి. ఇవైతే రిమూవ్ చేసి మనకి హ్యాండ్ గార్డ్స్ తోటి వచ్చిన ప్లాస్టిక్ డ్యాంపర్స్ అయితే అదే ఫైబర్ డ్యాంపర్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూసారు కదా ఎంత చిన్న మిస్టేకో నేను. ఇదేంటంటే వైబ్రేషన్స్ ఇంకా తగ్గుతాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఈ బార్ అండ్ వెయిట్స్ తోటే మన హ్యాండ్ గార్డ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. కాకపోతే మనకి హ్యాండిల్ బార్ అండ్ ఆ మనకి గార్డ్స్ ఏవైతే వచ్చాయో దాని వెయిటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ వెయిట్ నాకు తెలిసి కాంపెన్సేట్ అయిపోతుంది అనుకుంటా ఈ వెయిట్ ఆ వెయిట్ తోటి. సో అందుకనే వాళ్ళు ప్లాస్టిక్ డ్యాంపర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదా ఎంత చిన్న మిస్టేక్, మనకి ఎట్ ది టైమ్ ఆఫ్ మిస్హ్యాప్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రాష్ హ్యాండ్ గార్డ్ అనేది విరిగిపోవడం కాకుండా మన చెయ్యి కూడా దెబ్బతగులుతుంది అనమాట. సో చూసారు కదా ఇంత చిన్న అతి తెలివి వల్ల మనకేంటంటే ఫ్యూచర్లో ఎట్ ది టైమ్ ఆఫ్ క్రాష్ గాడ్ ఫర్ బిట్, బట్ చెప్తున్నా ఒకవేళ అయ్యి ఉంటే కనుక మనకి ఇంత పెద్ద ప్రమాదం జరిగేది. సో అందుకనే మనకి ఎప్పుడైనా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కానీ ఏ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే ఇచ్చే ప్రోడక్ట్స్లో వాళ్ళు ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఉంటుంది అనమాట, ప్రతి దానికి వెనకాల ఒక రీజన్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు మెయిన్గా చెప్తాం అనుకున్నది ఏంటంటే ఒక నీతి ఉంది, అదేంటంటే ఎప్పుడైనా కానీ అతి తెలివి యూజ్ చేయకండి నాలాగా.
సో నాకు తెలియంగానే ఆ విషయం మీతో అయితే షేర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మీరు కంప్లీట్గా ఇవి యూజ్ చేస్తుంటే కనుక ఇవి రిమూవ్ చేసేసి ఫైబర్ డ్యాంపర్స్ అయితే యూజ్ చేయండి మనకి హ్యాండ్ గార్డ్స్ తోటి ఏవైతే వచ్చినాయో. సో జాగ్రత్తగా ఉండండి, మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయండి ఫర్ అవర్ సేఫ్టీ అని చెప్పొచ్చు. సో దాట్ బీన్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో. సో దిస్ ఈస్ అ వెరీ క్యూట్ అండ్ స్వీట్ చిన్న వీడియో అనమాట. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీన్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నవ్ బ్యాక్ డౌన్. జై హింద్. I can hear the demons call when they do what they do, and now I feel like taking off, find a place with